అలసిన వానిని ఊరడించు మాటలు. సహోదరు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 11. ఈరోజు వాక్య భాగము, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడయ్యున్నాడు. హెబ్రీ 7:25. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు మనమందరము ఏదో ఒక తప్పు లేక పతనము లేక బలహీనత మనలో కలిగి ఉందుము. ఏ ఒక్కరును అవి లేకుండా ఉండరు. ఈ బలహీనతలు మనము మన తండ్రుల నుండి, వారు వారి తండ్రుల నుండి అలాగున స్వతంత్రించుకొనిరి. మనము పాపములో జన్మించితిమి. కీర్తనలు 51:5. తండ్రికి చెడ్డ కోపం ఉన్న ఎడల తప్పక పిల్లలు దాన్ని కలిగి ఉందురు. తండ్రికి డబ్బు విషయమై పేరాశ ఉన్న ఎడల పిల్లలు కూడా అలాగే ఉండెదరు. తండ్రికి అహంకార గర్వపు మనసు ఉన్న ఎడల పిల్లలు కూడా దాన్ని కలిగి ఉందురు. అలాగున మన తండ్రుల బలహీనతలను స్వతంత్రించుకొనుచున్నాము. మనము సంస్కారము ద్వారా, కన్నీళ్ల ద్వారా, ఇతరమైన వాటి ద్వారా మన బలహీనతలను జయించలేము. అయితే దినదినము మనలను మనము తగ్గించుకుని మన పతనములు, బలహీనతలను ఒప్పుకునుట వలన యేసుక్రీస్తు ప్రభువు మనలను రూపాంతరపరచును. ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. గనుక మన బలహీనతలను తన భుజంపై భరించును. మన బలహీనతలు, హద్దుబాటులు, పతనములన్నిటితో ఆయన యొద్దకు వెళ్ళు ఆధిక్యతను మనము కలిగి ఉన్నాము. కావున విశ్వాసముతో మనం ఇలాగున ఆయనతో చెప్పవలెను, నా ప్రభువా, నా హద్దుబాటులు, పతనములు, తప్పులను ఒప్పుకొనుచున్నాను, నన్ను కరుణించుము, వీటన్నిటిపై నాకు విజయము దయచేయుము. మన ప్రధాన యాజకుడుగా ఆయన మన భారములను కూడా భరించును. పేతురు రాసిన 5:7. ఎటువంటి బలహీనత, హద్దుబాటు, పొరపాటు అయినను నిన్ను మోయుటకు ప్రభు అయిన యేసుక్రీస్తుకు చాలా బలమైన భుజము కలదని నమ్ముము. మన బలహీనతలు, పతనములలో ఆయనే మనకు బలము, మన ఉత్తరవాది. యోహాను రాసిన 2:1. ఆయన విజ్ఞాపన ద్వారా మన హద్దుబాటులన్నీ దైవిక సుగుణములుగా రూపాంతరపరచబడును. హెబ్రీ 7:25. ప్రధాన యాజకుని ఏఫోదులోని బంగారు, నీల, ధూమ్ర రక్తవర్ణముల సన్నపునార వస్త్రములు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఈ సుగుణములకు సాదృశ్యముగా ఉన్నవి. ఈ వస్త్రముల ద్వారా మన జీవితములో యేసుక్రీస్తు యొక్క సుగుణములను ఎలాగున అలవర్చుకొనగలమో దేవుడు మనకు చూపించుచున్నాడు. 5 కృపకు గుర్తు. మనము ఇష్టపూర్వకంగా ఆయనకు లోబడు కొలది దైవిక సుగుణములు మనకు దయచేయబడును. ఇచ్చట
బంగారము దైవిక స్వభావమును గురించి మాట్లాడుచున్నది. దాని ద్వారా మనం పరలోక విషయములను మరియు బయలుపరచబడిన క్రీస్తు యొక్క సుగుణములను తెలుసుకొనగలుగుదుము. బలమైన విశ్వాసముతో శ్రమలు శోధనలను సహనముతో సహించినప్పుడు ఈ సుగుణములు మనలో కనబడును. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 నీలివర్ణము దైవిక జ్ఞానము, ధూమ్రవర్ణము ప్రభు యొక్క అధికారము, రక్తవర్ణము ఆయన ప్రశస్త రక్తము, మరియు పేన్న సన్ననార మన ప్రభు యొక్క పవిత్ర జీవితమును గురించి మాట్లాడుచున్నది. ప్రైస్ ద లార్డ్.